అందరికీ కూడా తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉదయం పూట పూజ ఎలా చేసుకోవాలి, ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలి, అసలు ఈ పూజ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసేదానివల్లనే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా అందుతుంది, ప్రతి ఒక్క వీడియో మీరు చూడగలుగుతారు. అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఉగాది సృష్టి అనేది మొదటి రోజని అంటారు. ఉదయాన్నే తొందరగా నిద్రలేసి ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని గడపలకి పూలమాలలతో పసుపు కుంకుమలతో తప్పకుండా అలంకరించుకోవాలి. మిగిలిన రోజుల్లో ఎలా ఉంచుకున్నా పండగ రోజు మాత్రం గుమ్మాలకు మాత్రం చక్కగా అలంకరించుకోవాలి. మామిడి తోరణాలతో అలంకరించుకొని పూజ రూమ్ కూడా శుభ్రపరచుకొని పూజ రూమ్కి కూడా పూలమాలతో చక్కగా పసుపు కుంకుమలు పెట్టి అలంకరించుకోవాలి. అందరూ ఉదయాన్నే తొందరగా నిద్రలేసి తలంటి స్నానం చేసి కొత్త బట్టలతో ధరించాలి. నువ్వుల నూనెతో తలంటుకొని అందరూ స్నానం చేసి కొత్త బట్టలతో ధరించుకోవాలి. తర్వాత మనం ఉగాది పచ్చడి అయితే రెడీ చేసుకొని దేవునికి నైవేద్యం పెట్టుకోవాలి. ఉగాది పచ్చడి వేపాకు పూత పచ్చి మామిడికాయ పెద్దది అయితే కనుక ఇంకా పులుపు తీపి అనేవి వచ్చేస్తుంటుంది కదా. మామిడి పిందే మనం తీసుకోవాలి. పెద్దకాయ అయితే పులుపు తీపి ఉంటుంది కాబట్టి మనకు వగురుగా ఉండాలి మామిడి పిందె. అందుకనేసి మామిడి పిందె తీసుకుంటాం. ఇలా ఉగాది పచ్చడి తీసేసుకున్నాక ఆ ఉగాది పచ్చడి కంపల్సరీ నైవేద్యం పెట్టినాక దేవుని దగ్గర నుంచి మనకు అందరూ ఇంట్లో ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడి అయితే తీసుకోవాలి. ఉగాది పచ్చడి మనం తీసుకున్నప్పుడు మన నోటికి ఏ రుచి అయితే తగులుతుందో ఆ సంవత్సరం అంతా ఆ విధంగా ఉంటుందని అంటారు. ఇక దేవుని రూమ్లో ప్రతి ఒక్కరూ అందరూ శుభ్రపరచుకొని ఈ విధంగా అయితే పూజ చేసుకొని నైవేద్యము మనకు తోచింది పండ్లు అయితే మనకు ఎన్ని పండ్లు కుదిరితే అన్ని పండ్లు పెట్టేసుకొని బొబ్బట్లు పులిహోర గారెలు మనకు ఎంత వీలుండి మనకు చేయాలి అనుకున్నామో అంత మనం చేసి పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా ఇదే ఉండాలని ఏమీ ఉండదు. కంపల్సరీ ఉగాది పచ్చడి అయితే కంపల్సరీ ఉండాల ఉగాది పండుగ రోజు. ఇంకా దేవుని రూమ్లో మనము ఫలానా దేవుణ్ణే పూజించాలని ఏమీ లేదు. అన్ని దేవుళ్ళని మనం పూజించుకోవచ్చు. ఈ ఉగాది రోజు అన్ని దేవుళ్ళని మనం పూజించుకోవాలి. మన పూజ రూమ్లో ఎన్ని దేవుళ్ళు ఫోటోలు ఉంటాయి అన్ని దేవుళ్ళ ఫోటోలకి మనము పూజ చేసుకొని ఇలా పూజ చేసుకున్న తర్వాత మనము ప్రతి ఒక్కరూ తలంటి ఇంట్లో అందరూ తలంటి స్నానం అయితే చేయాలి. తొందరగా నిద్రలేసి నువ్వుల నూనెతో తలంటుకొని శుభ్రపరచుకొని ఇంకా తల స్నానం చేసేసి కొత్త బట్టలు అయితే ధరించుకోవాలి. ప్రతి ఒక్కరూ వీలైతే కనుక గుడికి వెళ్ళి అర్చకుల దగ్గర మనము పూజ చేయించుకొని పంచాంగం కూడా చూసుకుంటారు కదా ఈ ఉగాదికి. అలా పంచాంగం చూసుకొని వాళ్ళు మంచిగా వచ్చింటే బాగా రాకపోయినా కూడా మనం దేవుని ప్రార్థించుకొని గుడికి వెళ్ళి రావాలి. నెక్స్ట్ మనం ఉగాది పచ్చడి అయితే చేసుకుందాము. చూడండి, ఉగాది పచ్చడి అయితే నేను సింపుల్గా ఎవరికి రాని వాళ్ళు కూడా అసలు కొత్తగా మనకు కొత్తగా చేసే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, అలాంటి వాళ్ళు కూడా సింపుల్గా మనం చిటికలో ఎలా చేసుకోవాలనేది ఉగాది పచ్చడి చేసుకొని నైవేద్యం ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను. ఉగాది పచ్చడికి మామిడి ముక్కలు చిన్న పిందులు అవి చిన్న ముక్కలు తీసేసుకొని కట్ చేసి పెట్టుకునేసి చింతపండు కొత్త చింతపండే తీసుకోవాలి మనము. కొత్త చింతకాయలు ఇప్పుడు వచ్చింటాయి కదా, ఆ కొత్త చింతపండు తీసేసి ఇలా నానబెట్టేసి బాగా కలిపి ఆ రసం మాత్రం తీసి అందులోకి వేసుకొని మనం కుండలో చేసుకుంటే ఇంకా మంచిది. ప్రతి ఒక్కరు కుండలోనే చేసుకుంటే మట్టి బౌల్లో కానీ అది దొరకనప్పుడు మనం గ్లాస్ బౌల్ ఇంకే బౌల్లోనైనా తీసుకోవచ్చు. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మట్టి కుండ మట్టి బౌల్ అందులోకి వేసేసుకొని ఇంకా చిగుళ్ళు వేప చిగుళ్ళు వేప ఇంకా పూత అవి బాగా నలిపేసుకొని అందులోకి వేసేసుకొని బెల్లము ఉప్పు మిరియాల పొడి ఆప్షన్ అండి అది. మిరియాల పొడి వేసుకుంటే కారపొడి వేసుకోవాల్సిన అవసరం లేదు, కారపొడి వేసుకుంటే మిరియాల పొడి అవసరం లేదు, ఏదైనా ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఇలా వేసేసుకొని చక్కగా కలిపేసి దేవునికి నైవేద్యం పెట్టేసుకోవచ్చు. పులుపు ఒగరు చేదు అన్నీ కలిసి ఉంటాయి కదా ఈ నైవేద్యము. ఇది ఈజీ ప్రాసెస్. ఎవరు చిటికలో చేసి మనం నైవేద్యం అయితే పెట్టేసుకోవచ్చు.
ఇలా పెట్టేసుకొని ఇది ఈ ఉగాది పచ్చడి కంపల్సరీ అందరూ మనము తీసుకోవాలి. తీసుకున్నట్లయితే కనుక మనకు హెల్త్ పరంగా కూడా మనకు చాలా మంచిది. పూజ మనము ఆ రోజు ఉగాది రోజు కంపల్సరీ ఏదో ఒక వస్తువు సిల్వర్ కానీ మనము లక్ష్మీ విగ్రహం కానీ ఏ ఏనుగు బొమ్మలు ఉంటాయి కదా అవి కానీ సిల్వర్ ఐటమ్ గవ్వలు కానీ ఇలాంటివి ఏవైనా మనం ఉగాది రోజు తెచ్చుకున్నట్లయితే కనుక చాలా మంచిది. మనం ఉగాది ముందు రోజే మనము మొత్తం ఇల్లంతా కూడా శుభ్రపరచుకోవాలి. ఉగాది రోజు అయితే అసలు క్లీన్ చేసుకోకూడదు మామూలుగా కూడా. ఉగాది ఈసారి మనకు April 9 మంగళవారము 2024 మంగళవారం అయితే వచ్చింది. అసలు మంగళవారం శుక్రవారం అయితే మనం ఇల్లు అయితే శుభ్రపరచుకోం కదా మామూలుగా కూడా. కాబట్టి ముందు రోజు వీలు కానప్పుడు మనం తర్వాత అయినా ఉగాది పండగ అయిన తర్వాత అయినా క్లీన్ చేసేసుకోవచ్చు. ఉగాది పండగ అయిపోయినాక ఇంకేంటి క్లీన్ చేసుకునేది అనొచ్చు. ఉగాది పండగ రోజు అయితే క్లీన్ చేసుకోకూడదు. ఇంకా కొత్త సంవత్సరం కాబట్టి కంపల్సరీ చేసుకోవచ్చు. తర్వాత కూడా మంగళవారం వచ్చింది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మంగళవారం శుక్రవారము మనము ఇల్లు మాత్రం దేవుని రూమ్ కానీ క్లీన్ చేసుకోకూడదు. ముందు రోజే క్లీన్ చేసి పెట్టేసుకొని ఇలా పూజకి రెడీ చేసుకొని ఇలా పూజ చేసుకో. ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా సింపుల్గా ఇలా చిటికలో అయితే చేసేసుకోవచ్చు. మనకు ఇది రాదేని అనుకునే పని లేకుండా ఎవరైనా కానీ మనం ఉగాది పచ్చడి చేసేసుకొని పూజ ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. నేను ఈ వీడియో ఇక వీడియో కోసం ఈ పూజ అయితే సింపుల్గా చేసినాను. ఇలా సింపుల్గా చేసి మనం మామూలుగా కూడా ఇలా సింపుల్గా చేసేసుకుంటేనే ఫాస్ట్గానే అయిపోతుంది, సింపుల్గా పూజ కూడా అయిపోతుంది కదా. తెలియని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.